షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం మహదేవ్పూర్ పులుసుమామిడి విశ్వనాథ్పూర్ గ్రామాలలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశాల మేరకు మహదేవ్పూర్ గ్రామంలో జలశక్తి అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామ సర్పంచ్ గూర్ల రామచంద్రయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు కట్టాలని, గ్రామంలోని కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలి అని గ్రామస్తులకు సూచించారు. పాడుబడిన ఇళ్లను నేలమట్టం చేయాలని, లేనిచో గ్రామ పంచాయతీ నుండి ఆ ఇళ్లను నేలమట్టం చేయడం జరుగుతుందన్నారు. రేపటి నుండి హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం పూర్తి చేయాలని, అలాగే గ్రామంలో సీసీ కెమెరాలను పరిశీలించగా అవి పనిచేయకపోవడంతో సంబంధిత అధికారులకు తెలియజేయాలని గ్రామ సర్పంచ్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామం వరకు మొక్కలు పెంచుకోవడానికి అందరం తీర్మానం చేయడం జరిగింది. గ్రామము క్లీన్గా గ్రీన్గా ఉండడానికి తడి చెత్త పొడి చెత్త గురించి గ్రామ సభ్యులకు, గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనైనది. తడి చెత్త అంటే మన కూరగాయలు కోసినవి భూమిలో కరిగేటివి తడి చెత్త, కరగనివి పొడి చెత్త. తడి చెత్త అనేది గ్రీన్ డబ్బాలో వేయాలి, డస్ట్బిన్లో వేయాలి. పొడి చెత్త అనేది ఎర్ర డబ్బాలో వేయాలి. వేసి మన గ్రామం ఇంటింటికి గ్రామ పంచాయతీ చెత్తరీక్ష వస్తుంది. చెత్తరీక్షలో వేస్తే అది డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్లో మనం ఎరువు తయారు చేసి వేలం వేసి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో పడిపోయిన ఇండ్లు వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చి దాన్ని కులగొట్టి అక్కడ చెట్లు నాటడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ దగ్గర చెర్కుపల్లి సాయన్న అనే వ్యక్తి అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడు. అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను దీనిపైన స్పందించడంతో పోలీస్ ప్రొటెక్షన్తో అతని బేస్మెంట్ గుంతలు పూడ్చిపెట్టడం జరుగుతుంది, సహకరించాలని. అదేవిధంగా గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన ఇంటి పన్నులు, నల్ల బిల్లులు ఈ నెల ఎండింగ్ వరకు చెల్లించాలని కోరుతున్నాను.